హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, అండ్ ఇన్ కేస్ ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మీకు డయాగ్నోస్ అయ్యింది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఏమన్నా ఇబ్బంది కాస్ట్ చేస్తుందా, ఇది దీని గురించి తెలుసుకుందాము. నార్మల్గా ఎండోమెట్రియోసిస్ అనేది కండిషన్ ఎలా ఉంటుంది అంటే గర్భాశయంలో ఉన్న లేయర్ని ఎండోమెట్రియం అంటాము. ఈ ఎండోమెట్రియం ఇక్కడే కాకుండా వేరే చోట్లు కూడా డిపాజిట్ అయ్యింది అంటే అప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉంది అని అంటామన్నమాట. ఆ ఎండోమెట్రియోసిస్ ఎక్కడెక్కడ ఉండొచ్చు? ఫస్ట్ వచ్చేసి అండాశయం. అండాశయంలో ఉంది అంటే చాక్లెట్ సిస్ట్ ఓవరీ అంటాము. తర్వాత ఆ ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ అనేది గర్భాశయం పైన డిపాజిట్స్ ఉండొచ్చు, ట్యూబ్స్ చుట్టూ ఉండొచ్చు, ఇంకొకటి పేగుల పైన, ఇంటెస్టైన్స్ పైన కూడా ఉండొచ్చు అన్నమాట. చాలా ఎక్కువగా ఉంది అంటే ఏమవుతుంది అంటే ఇది పక్క పక్కన ఉన్న ఆర్గన్స్ అన్నీ అటాచ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే అది ఒక ఆ స్పాట్స్ అనేది ఉన్నప్పుడు ఒక రా సర్ఫేస్ లాగా క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు రెండు బ్రెడ్స్ మధ్యలో బటర్ పెట్టి ఎలా అయితే అతుక్కుంటాయో ఆ ఆర్గన్స్ అన్నీ కూడా అలా అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ మధ్యలో అన్ని అడ్హెషన్స్ అవుతాయి, అతుకులు అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. ఎక్కువగా ఫుల్ కంప్లీట్గా ఫ్రోజన్ అయిపోయింది అంటే మొత్తం లోపల ఉన్నవన్నీ అతుక్కుపోయాయి పెల్విస్లో అంటే దాన్ని ఫ్రోజన్ పెల్విస్ అంటాము. దాన్ని గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ అంటామన్నమాట. అంటే ఈ కండిషన్ ఇన్ కేస్ ఉంది అంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆ మొబిలిటీ అనేది లోపల పోతుంది. అంటే అండాశయం నుంచి అండం అనేది విడుదల అయిన తర్వాత ట్యూబ్ దాన్ని క్యాచ్ చేసుకోవాలి, క్యాచ్ చేసుకోలేకపోతుంది అన్నమాట ఇలా మొత్తం అతుక్కుపోయినప్పుడు. అందుకు దాన్ని గ్రేడ్ 4 అంటాం. ఇప్పుడు లాప్రోస్కోపీ చేసి అడ్హెషన్స్ అనేవి ఎంత మటుకు రిలీజ్ అవుతాయి అనేది చూడాలి. అంటే లాప్రోస్కోపీ అనేది చాలా చిన్న ప్రొసీజర్, కాకపోతే సర్జికల్ ప్రొసీజర్. పొట్టపై నుంచి ఒక 0.5 సెంటీమీటర్ కట్స్ 2 అనేది చేసి లోపలికి ప్రోబ్ అనేది పంపించి ఆ అతుకులు ఏ విధంగా ఉన్నాయి, రిలీజ్ అవుతాయా లేదా, రిలీజ్ అయితే ఎంత మటుకు రిలీజ్ చేయొచ్చు అనేది చూసుకోవాలి. ఇన్ కేస్ బాగా రిలీజ్ అయిపోయాయి, కంప్లీట్గా మంచిగా పెల్విస్ అయ్యింది అంటే అప్పుడు మళ్ళీ న్యాచురల్గాను IUI పద్ధతితో ట్రై చేసుకోవచ్చు. ఒకటి, ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మనం చాలా కాలం నుంచి ఉంది అంటే డెఫినెట్గా ఎగ్ క్వాలిటీ కూడా కొంత మటుకు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ ఓవరీలో ఈ చాక్లెట్ సిస్ట్ ఫ్లూయిడ్ అంతా ఉండిపోతుంది, అది చుట్టుపక్కల ఉన్న ఫాలికల్స్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఆ విధంగా. అందుకు ఈ ఎండోమెట్రియోసిస్ చాలా కాలం నుంచి ఉంది అంటే AMH అనేది ఒక బ్లడ్ టెస్ట్ చేయాలి. AMH అనేది ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఇండికేట్ చేసినప్పుడు ఇన్ కేస్ రిజర్వ్ ఏమన్నా తక్కువగా ఉంది అంటే వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది చేయాలి. రిజర్వ్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది అంటే అప్పుడు మనము ఈ ఎండోమెట్రియోస్ తగ్గడానికి ఇనీషియల్గా మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఒక 3 to 6 మంత్స్ వాడిన తర్వాత ఎగ్ డెవలప్మెంట్కి అన్నట్టుగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ రిజర్వ్ అనేది తగ్గింది అంటేనేమో అండ్ సిస్ట్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయంటే అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సిస్ట్ సైజ్ అనేది బాగా పెద్దగా ఉన్నాయి బట్ దే ఆర్ ఇండికేటెడ్ ఫర్ IVF, వాళ్ళకి IVF చేయాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళకి ఇనీషియల్గా ఒక 2-3 మంత్స్ ఈ సిస్ట్ సైజ్ అనేది తగ్గడానికి అన్నట్టుగా మెడిసిన్ వాడాల్సి వస్తుంది. అది వాడిన తర్వాత సైజ్ అనేది ఎప్పుడైతే కొంచెం తక్కువ అవుతుందో అప్పుడు వాళ్ళకి ఈ సిస్ట్ అనేది ఆస్పిరేట్ చేసిన తర్వాత IVF ఇంజెక్షన్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ విధంగా వెళ్ళినప్పుడు వాళ్ళ ఎగ్ నంబర్ అనేది కూడా మనం కాంప్రమైజ్ కాకుండా ఉంటుందన్నమాట. అండ్ కొందరికేమో బాగా ఎక్కువగా పెయిన్ ఉంటుంది, సిస్ట్లు అనేవి చాలా పెద్ద సైజు ఉన్నాయి, పీరియడ్ టైంలో ఎక్స్టెన్సివ్గా ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంటుంది, వాళ్ళల్లో లాప్రోస్కోపీ చేసి ఆ సిస్ట్ అనేది రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే జనరల్గా డే టు డే లైఫ్ అనేది కూడా ఇంపార్టెంట్. అంత పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే అప్పుడు డెఫినెట్గా అది తీసేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీకి అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా కానీ ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఉన్నప్పుడు మనకి ట్యూబ్స్ చుట్టూ డిపాజిట్ అయినప్పుడు ఈవెన్ ట్యూబల్ బ్లాక్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ట్యూబ్స్ కూడా ఎవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్. లాప్రోస్కోపీ ఒకవేళ చేశారంటే లాప్రోస్కోపీలో ట్యూబ్స్ కనబడతాయి. ఇన్ కేస్ అది చేయలేదు అంటే HSG ట్యూబల్ ఎవాల్యుయేషన్ చేసుకొని ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా, ఏమన్నా బ్లాక్ ఉందా అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రై చేసుకోవాలి. బట్ ఎప్పుడైనా కానీ ఎండోమెట్రియోసిస్ అనేది ఇన్ కేస్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకోండి. ఎందుకు అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ మీకు డేట్ అనేది రాకుండా ఉంటుంది.
ఎట్ ద సేమ్ టైం బాడీలో ప్రొజెస్ట్రోన్ హార్మోన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో. ఆ రెండు ఆ న్యాచురల్ రెమెడీస్ లాగా యాడ్ చేస్తాయి ఎండోమెట్రియోసిస్కి. సో ఆ టైంలో మీకు ఎండోమెట్రియోసిస్ అనేది పెరగదు, అండ్ అట్ ద సేమ్ టైం ఇంత గ్యాప్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అందుకే ఎప్పుడైనా కానీ పెళ్ళైన తర్వాత ఇన్ కేస్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ అనేది ఒకవేళ డయాగ్నోస్ అయితే ఈ విధంగా టెస్ట్లు అనేది చేయించుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే మీకు ఆ పీరియడ్ పెయిన్ అనేది కూడా తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం మీ ఎండోమెట్రియోసిస్ అనేది కూడా తగ్గుతుంది, అండ్ తర్వాత ఎక్కువగా డిలే చేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీకి కూడా ఇబ్బంది ఏమన్నా అవ్వచ్చు. అందుకు ఎప్పుడైనా కానీ ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలండి. కానీ చాలామంది భయపడేది ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ ఉండగానే అసలు ప్రెగ్నెన్సీ రాదా అని. అలా ఏమీ లేదండి, మనం ఏ వేలో వెళ్తున్నాము అనేది ఇంపార్టెంట్. కరెక్ట్ వేలో వెళ్ళాము అంటే డెఫినెట్గా ఈజీగా ప్రెగ్నెన్సీస్ అనేది కూడా వస్తాయండి. థ్యాంక్ యూ.